లోక్సభ అభ్యర్థులను భారాస ప్రకటిస్తోంది ఇప్పటికే తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన గులాబీ దళపతి మరో రెండు స్థానాలకు పేర్లు ప్రకటించారు ఈ మేరకు మల్కాజ్గిరి ఆదిలాబాద్ అభ్యర్థులను ఖరారు చేశారు మల్కాజ్గిరి నుంచి రాగిడి లక్ష్మారెడ్డి ఆదిలాబాద్లో ఆత్రం సక్కు పోటీ చేస్తారని వెల్లడించారు ఇప్పటికే పలు నియోజకవర్గ నేతలతో సమావేశమైన కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో ఎలా విజయం సాధించాలో నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు రెండు కొత్త వాటితో కలుపుకుంటే ఇప్పటి మొత్తం పదకొండు స్థానాలకు భారస అభ్యర్థులను ప్రకటించింది